ఇప్పుడు ఆయన ఎప్పటికప్పుడు అటెన్షన్ డైవర్ట్ చేయటం కోసం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరిపాలన మీద ఒక సదాభిప్రాయం ఉంది, దాని మీద ఒక ప్రజల్లో ఆపోహలు కలిగించడానికి ఎన్ని రకాలైనటువంటి ఆరోపణలు అయినా చేస్తున్నాడు. ఈ ప్రభుత్వం విఫలమైపోయింది, వచ్చిన నెల రోజుల లోపే కూడా ఆయన ఓపిక లేక 36 రాజకీయ హత్యలు జరిగినాయి అని చెప్పటం కాదు, ఇక్కడ అంటాం కాదు, వెళ్ళిపోయి ఢిల్లీలోనే ఒక ప్రదర్శన చేయిపోయాడు. అక్కడ విలేకరులు అడిగారు 36 హత్యలు జరిగినట్టు మాకు ఇన్ఫర్మేషన్ లేదు, వాళ్ళందరూ గమనిస్తూ ఉంటారు కదండి అన్ని రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుందో, ఇక్కడ వాళ్ళకి ప్రతినిధులు ఉంటారు కదా, వాళ్ళని కూడా అడుగుతారు కదా ఏంటి నిజం అని. వాళ్ళు చెప్పారు ఇదంతా ఒట్టి మాట అని. అప్పుడు అడిగారు మీరు లిస్ట్ ఇవ్వండి అని. ఇప్పుడు మనం దానికి వెళ్ళేటప్పుడు తుపాకీ పట్టుకెళ్ళాలి కదండి, ఆ లిస్ట్ కూడా పట్టుకెళ్తే జిరాక్స్ తీసి ఇవ్వాలి వాళ్ళే. అసలు ఆయనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ఇదిగో ఈ 36 హత్యలు ఫలానా పోలీస్ స్టేషన్ ఫలానా వ్యక్తి ఫలానా రోజు జరిగింది, చంపింది ఫలానాళ్ళు, ఓకే చంపింది ఎవరు కాకపోయినా ఫలానా రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిని చంపారు అని చెప్పాలి కదా. ఏమి లేకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత తెల్లముఖం వేయాల్సి వచ్చింది. అట్లాగే హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు హోమ్ మినిస్టర్లో కూడా అడిగారు అఫీషియల్స్, మేము కూడా ఇక్కడ నుంచి కౌంటర్ చెక్ చేస్తాము, దాని మీద చర్యలు తీసుకుంటాము, ఆ లిస్ట్ ఇవ్వండి అని. ఇప్పుడు వాళ్ళు కూడా ఎస్పీలతో మాట్లాడతారు కదా, ఏంటి మీ జిల్లాలో 2 జరిగినాయా 3 జరిగినాయా, రాజకీయ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి, మీరు ప్రికాషన్స్ ఎందుకు తీసుకోవట్లేదని ఇవ్వలేకపోయాడు. తర్వాత అప్పుడు సొంత పార్టీలో మంత్రులుగా చేసిన వాళ్ళు శాసనసభ్యులుగా చేసిన సీనియర్ మెంబర్స్ కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న తప్పు, మనం ఏ ప్రభుత్వానికైనా తగినంత సమయం ఇవ్వాలి వాళ్ళని వాళ్ళు చెప్పిన పథకాలు అమలు చేయడానికి హామీలు అమలు చేయడానికి, అంతేగాని మనమే మళ్ళీ వెంటనే అధికారంకి రావాలన్న దుగ్ధతో ఇలాంటి అనవసరపు ఆరోపణలు చేస్తే అది మనకే నష్టం అని. అదే జరిగింది, బూమరాంగ్ అయింది. ఇప్పుడు సూర్యుడి మీద ఉమ్మిపోతే సూర్యుడి మీద పడుతుందా అండి, వచ్చి మన మీద పడుతుంది. వాస్తవ రూపంలో ఉన్నప్పుడు చెప్పొచ్చు తప్పులేదు. ఇప్పుడు నిన్న పద్మ గారు కూడా అదే చెప్పింది, ఈయన రాజకీయం కోసం మహిళలను ఉపయోగించుకుంటున్నాడు, ఇది కొత్త కాదు, సొంత ఇంట్లో కూడా అదే న్యాయం అమలు చేశాడు ఆయన, చెల్లి తల్లి విషయంలో ఉపయోగించుకున్నాడు కానీ వాళ్ళకి మాత్రం న్యాయం చేయలేదండి. అప్పటికి ఇంకా ఈ కేసు బయటకు రాలా, ఈ కేసు తల్లి చెల్లి మీద వేసిన కేసు అదే రోజు మధ్యాహ్నానికి ఇది బయటకు వచ్చింది. అట్లా అదంతా అక్షర సత్యం అండి.